వెల్కమ్ టు ఏకేఎస్ నా పేరు చైతన్యదేవ్ ఈ అనౌన్స్మెంట్ ఏంటి అంటే జనరల్ ఎస్ఏకి సంబంధించినటువంటి బ్యాచ్ ప్రారంభం అవబోతోంది ఈ జనరల్ ఎస్ఏకి సంబంధించినటువంటి అంశాలని ఒక అభ్యర్థి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అన్నప్పుడు భిన్నమైనటువంటి అభ్యర్థులు భిన్నమైన గైడ్లైన్స్ చదివి ఉంటారు అలాగే భిన్నమైన అభిప్రాయాలు సేకరించి ఉంటారు ఇక్కడ ప్రాథమికంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్లో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో మనకి జనరల్ స్టడీస్ అనేటువంటి పేపరు ఆప్షనల్స్ ఉండేవి కానీ మొదట ఎస్సే లేదు నైన్టీన్ నైంటీ టూలో సతీష్ చంద్ర కమిటీ రికమెండేషన్స్ తర్వాత జనరలైజ్ అయ్యవచ్చాయి అసలు సతీష్ చంద్ర కమిటీ రికమెండేషన్స్ తర్వాత ఎందుకు జనరల్స్ తీసుకోవాల్సి వచ్చింది అని అంటే ఒక అభ్యర్థి కోచింగ్ తీసుకోవడం వలన లేకపోతే రకరకాలైన సమాచారాన్ని సేకరించడం వల్లనో ఒక ఆన్సర్ రాయడంలో తన ఎబిలిటీని బాగా ప్రజ్ఞ చేయగలిగిన ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఏంటి ఆ వ్యక్తి భిన్నమైన పరిస్థితుల్లో ఎలా స్పందించగలడు ఓవరాల్గా అతని పర్సనాలిటీ ఏంటి ఈ విషయాలన్నీ తెలుసుకోవడం కోసం ఎస్సే తీసుకురావడం జరిగింది ఇక్కడ గమనించండి కొంతమంది అభ్యర్థులు ఏమనుకుంటారంటే హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ ఇష్యూస్ ఇలా అన్నీ చదువుకున్నట్లయితే జర్నలిసే అలా రాయొచ్చేమో అని కొంతమంది ఏమో జర్నలిసేలు బాగా చదవడం వల్ల కోర్ కంటెంట్ మీద బాగా మనం పర్ఫామ్ చేయొచ్చేమో అనుకుంటారు ఇక్కడ జర్నలిసేకి సంబంధించి ప్రధానంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనం ఒక ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతూ జర్నలిస్టే రాయడం అని కాకుండా ఒక పరిణితి చెందినటువంటి సామాజిక మానవుడిగా ఎందుకంటే అరిస్టాటిల్ మేనేజ్ ఎ సోషల్ ఎనిమల్ మేనేజ్ ఎ పొలిటికల్ ఎనిమల్ అంటాడు కాబట్టి ఒక సమాజంలో ఉన్న వ్యక్తిగా భిన్నమైనటువంటి విషయాల్ని అవగతం చేసుకొని కొంచెం ఆసక్తితో ఆ విషయాల్ని పరిశీలించడం అనేటువంటిది జరిగితే ఆ పరిశీలన జనరల్ ఎస్ఏలో మన మార్కుల్ని మరింతగా పెంచేందుకు అవకాశం ఉంటుంది అంటే మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలు వాటి నేపథ్యాలు ఆ నేపథ్యాలను అర్థం చేసుకొని ప్రస్తుత పరిస్థితుల్ని అవగతం చేసుకొని మనం ఆ విషయాన్ని పేపర్ మీద పెట్టగలిగితే అద్భుతమైన ఎస్సే అవుతుంది అంటే ఇక్కడ ఇదేదో ఒక ప్రిపరేషన్ కోసం చేస్తున్న ప్రయత్నంగా కాకుండా మనం ఒక్కొక్క విషయం మీద ఆసక్తిని పెంచుకుంటూ అవగాహన పెంచుకుంటూ ముందుకెళ్తున్నాం కాబట్టి అది ఓవరాల్గా ఒక లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్కి వెళ్ళిన తర్వాత అది వ్యక్తి వ్యక్తిత్వం మీద కూడా ప్రభావం చూపుతుందండి ఇది మనం గమనించాల్సిన విషయం అలాగే జనరల్ ఎస్సేకి సంబంధించి ఒక వ్యాసం చెప్పి దానికి సంబంధించినటువంటి సమాచారం రాయించడం అని కాకుండా ఏదైనా ఒక అంశాన్ని తీసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఏదైనా ఒక విషయం మీద ఒక వ్యాసం రాయించినట్లయితే అదే వ్యాసం ఎగ్జామ్లో రావాలని లేదు కాబట్టి మీరు యూపీఎస్సీ ప్రశ్నపత్రాలు కనుక పరిశీలించినట్లయితే ఎస్సేలు రిపీటెడ్గా అంటే అంశాలు రిపీటెడ్గా ఉండవచ్చు కానీ సేమ్ ఎస్ఏలు రిపీటెడ్గా ఉండవు అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్లో కూడా ఎస్ఏ స్టాండర్డ్ అనేటువంటిది సందర్భోచితంగా మారుతూ ఉంది అది మీరు తెలుసు ఇక్కడ ఒక్కొక్క విషయం మీద అవగాహన ఏర్పరచుకొని ఆ అవగాహనని మనం ఎలా ఉపయోగించి ఎలా ప్రశ్న వచ్చినా ఎస్సే ఏ కోణంలో అడిగినా మనం ఆన్సర్ రాసేలాగా ప్రిపేర్ అవ్వాలండి అలా ప్రిపేర్ అవ్వాలంటే ఏరియాని ప్రాపర్గా అర్థం చేసుకొని ఒక విషయాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో చూడగలిగితే అది సాధ్యం అవుతుంది సింపుల్గా చెప్పాలంటే జనరల్ ఎస్ఏ ప్రిపరేషన్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైన ప్రిపరేషన్ కాదు ఒక అభ్యర్థి పరిణామక్రమంలో తనను మరింత మెరుగ్గా చేసుకునే ప్రక్రియలో భాగంగా ఇది కొనసాగాలి సో ఇక్కడ చెప్పబోయే ఎస్సేలు అంటే ఇక్కడ క్లాస్ రూమ్లో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎస్ఏ బ్యాచ్ ప్రారంభం అవుతోంది కాబట్టి ఈ బ్యాచ్ ద్వారా అందే సమాచారం అంతా కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అభ్యర్థికి సమాచారం నిచ్చేదిగా ఉంటుంది అవకాశం ఆసక్తి అవసరం ఉన్నటువంటి అభ్యర్థులు దీన్ని వినియోగించుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్